Good morning, students. Manamu nevete class lo short answers nechu raskunna kada. Ee roju manamu long answers raskundamu. Mana jatiya padalu mana paathamlo unna long answers ee roju manam raskundamu. Chudandi ok sari jatiya agenda ela untundo raayandi. Jatiya agenda ela untundo raayandi. Alladi manamu jatiya padalu mana paathamlo mana agenda gurinchi telusukunnam kada. Mana agenda ela untundi. Ok, danlo unna rangulu emiti, dani poduvu vedalpulu enta ane vishayam తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు అదే ఆన్సర్ ఇక్కడ రాయాలన్నమాట మనం అంటే మన ఓన్ లో కూడా మనం రాయొచ్చు మన జెండాని చూసి మనం ఓన్ లో కూడా మనం రాయొచ్చు ఇక్కడ నేను రాస్తున్నాను నాతో పాటు మీరు కూడా అనుకుంటే మీరు కాపీ చేసుకోండి జాతీయ జెండా ఎలా ఉంటుందో రాయండి క్వశ్చన్ వన్స్ అగైన్ జాతీయ జెండా ఎలా ఉంటుందో రాయండి జాతీయ జెండాలో ఏ రంగులు ఉంటాయో చెప్పండి చెప్పుకున్నాం కదా మనము ఏం రంగులు ఉంటాయో చెప్పాము కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులు ఉంటాయి అదే ఇక్కడ రాయాలి ఏంటి జాతీయ జెండాలో కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులు ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఓవర్ నౌ సెకండ్ పాయింట్ ఏం రాయాలి ఈ మూడు రంగులు సమాంతర అడ్డపట్టీలుగా ఉంటాయి ఆల్రెడీ మనం జెండాను చూస్తూ ఉంటాం చూసాం కదా చాలాసార్లు చూసాం కదా ఇలా ఉంటుంది జెండా ఈక్వల్స్ ఈక్వల్ లైన్స్ కనిపిస్తుంటాయి కదా ఎంత ఆ కాషాయం రంగు ఎంత లైన్ లో ఉంటుందో ఆ తెలుపు రంగు కూడా అంతే ఆకుపచ్చ రంగు కూడా అంతే అంటే ఈక్వల్ సమాంతరం అడ్డపట్టీలుగా కనిపిస్తుంటాయి కదా అదే అన్నమాట ఇక్కడ రాయాల్సింది మనం సెకండ్ పాయింట్ ఏమని అర్థము ఈ మూడు రంగులు సమాంతర అడ్డపట్టీలుగా ఉంటాయి ఎలా ఉంటాయి అడ్డపట్టీలుగా కనిపిస్తుంటే కదా మనకు ఓకే అదే అన్నమాట అడ్డపట్టీలుగా ఉంటాయి మన పతాకం పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉంటుంది మన పతాకం యొక్క పొడవు మరి వెడల్పు చూసినట్లయితే ఎంత నిష్పత్తిలో ఉంటుందంట 3:2 నిష్పత్తిలో ఉంటుంది ఎంత నిష్పత్తిలో ఉంటుంది 3:2 నిష్పత్తిలో ఉంటాయి ఏది మన పదార్థం యొక్క పొడవు అండ్ వెడల్పులు ఎంత నిష్పత్తిలో ఉంటుంది 3:2 నిష్పత్తిలో ఉంటుంది గాలి లేక చేనేత వస్త్రంతో దీన్ని తయారు చేయాలి దీన్ని ఎలాంటి వస్త్రం ఎలాంటి పదార్థం తయారు చేస్తున్నట్ట గాలి లేక చేనేత వస్త్రాలతో దీన్ని తయారు చేయాలి ఓకే మధ్యలో ఉన్న తెల్ల రంగు పట్టీలో ముదురు నీలి రంగులో 24 ఆకులు గల అశోక చక్రం ఉంటుంది అయితే మనము రంగులు మూడు అని చెప్పే కదా త్రివర్ణంలో ఫస్ట్ కాషాయం తెలుపు ఆకుపచ్చ మూడు రంగులు చెప్పాం కదా ఈ మూడు రంగులు మధ్యలో తెలుపు రంగు ఉంటుందని చెప్పాం వైట్ కలర్ ఈ వైట్ కలర్ లో మధ్యలో ఒక సర్కిల్ కనిపిస్తుంటుంది ఆ సర్కిల్ ఏ రంగులో ఉంటుందని చెప్పుకున్నాము ముదురు నీలి రంగులో ఉంటుందని చెప్పుకున్నాం కదా అదే అన్నమాట మధ్యలో ఉన్న తెల్ల రంగు పట్టిలో ముదురు నీలి రంగులో 24 ఆకులు గల అశోక చక్రం ఉంటుంది అందులో ఆకులు ఎన్ని ఆకులు ఉంటాయని చెప్పాము ఆకులు అంటే ఏం లేదు కానీ అందులో ఉండే లైన్స్ అన్నమాట ఈ లైన్స్ మనం ఏమనాలి ఆకులు అని అనమాట మొత్తం ఎన్ని ఉంటాయి ఆకులు అంటే 24 ఉంటాయి అంటే 24 ఉంటాయి అన్నమాట 24 ఉంటాయి అది దీన్ని మనం ఏమంటాము అశోక చక్రము అంటారు దీన్ని మనం ఏమనొచ్చు అశోక చక్రము అంటారు ఓకే అర్థమైంది కదా అంటే మన జెండా మన జాతీయ జెండా ఎలా ఉంటుందో రాయడమే ఇక్కడ ఓకే చూడండి మళ్ళీ ఒకసారి మనం కళ్ళు మూసుకుని మన జెండా గురించి ఆలోచించుకొని కూడా మనం ఈ ఆన్సర్స్ ఈజీగా రాయొచ్చు చూడండి ఒకసారి మన జాతీయ జెండా ఎలా ఉంటుందో రాయండి అంటే జాతీయ జెండాలోని కాషాయము తెలుపు ఆకుపచ్చ అనే మూడు రంగులు ఉంటాయి ఓకే నెక్స్ట్ పాయింట్ ఈ మూడు రంగులు ఎలా ఉంటాయి సమాంతర అడ్డపట్టీలుగా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి మన పతాకం యొక్క పొడవు అండ్ వెడల్పు ఎట్లా ఉంటుంది పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉంటాయి ఇది ఎలాంటి పద్ధతి ఎలాంటి వస్త్రంతో దీన్ని తయారు చేస్తుంటారంట చేనేత అండ్ ఖాదీ అండ్ ఖాదీ లేక చేనేత వస్త్రాలతో దీనిని తయారు చేయడం అనేది జరుగుతుంది ఓకే మధ్యలో ఉన్న తెల్ల రంగు పట్టిలో ముదురు నీలి రంగులు 24 ఆకులు గల అశోక చక్రం ఉంటుంది మధ్యలో మనకు తెలుపు రంగు కనిపిస్తుంది కదా అందులో రౌండ్ ఉండే సర్కిల్ ని మనం ఏమనాలి అశోక చక్రం అంటాం అందులో 24 రంగులు 24 ఆకులు సారీ 24 ఆకులు కనిపిస్తూ ఉంటాయి ఓకే అర్థమైపోయింది కదా ఇది నన్న మన ఆన్సర్ ఈజీగా రాయొచ్చు మీరు బాగా ఒకసారి ఆ జెండా మనం గమనించామనుకో ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓకే అర్థమవుతుంది నౌ సెకండ్ క్వశ్చన్ చేద్దాము లాంగ్ ఆన్సర్స్ లో జాతీయ జెండాను మనం ఏ విధంగా గౌరవించాలి మన జెండాను మనం ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా గౌరవించాలి ఓకే మనం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కదా టీచర్స్ కి పెద్దవాళ్ళకి మమ్మీ డాడీ నానమ్మ తాత ఎలా గౌరవిస్తాము మన జాతీయ జెండాని ఎలా గౌరవించాలి ఈ విషయంలో మనం పాఠంలో నేర్చుకున్నాం కదా మన జాతీయ జెండా ఎప్పుడు ఎగరవేయాలి ఎప్పుడు తీసేయాలి నెక్స్ట్ మనం ఎలా ఉంచాలి జాతీయ జెండాను ఓకే ఏ విధంగా ఉపయోగించాలి అవి నేర్చుకున్నాం కదా అదే ఇక్కడ రాయాల్సింది మనము ఒకసారి చూడండి జాతీయ జెండాను మనం ఏ విధంగా గౌరవించాలి అంటే
jati agenda nu manamu suryodayam taravate egura egura veyali suryastamayaniki munde tolaginchali mana jati agenda ni eppude egura veyali manam edo 12 gantalaku edi 12 o'clock ki afternoon 12 o'clock 1 o'clock ki evening 4 o'clock appudu egura veyali eppude egura veyali mana jati agenda lo morning suryudu udayinchina taravata manamu 8 o'clock 8:30 kante egura vastadu mana padashalalo అదే విధంగా సూర్యుడు ఉదయించిన తర్వాతనే మన జాతీయ జెండాను ఎగరవేయాలి మరి ఎప్పుడు తీసివేయాలి అంటే సూర్యుడు అస్తమించే ముందు అస్తమించే ఇంకొద్దిసేపటి అస్తమించడం తెలుస్తుంది మన ఇప్పుడు 5:30 అవుతుంది అప్పుడు అన్నమాట ఆ సమయంలో ఏం చేయాలి మన మార్నింగ్ ఎక్కించిన జెండాను తొలగించాలి అదే అన్నమాట సూర్యాస్తమయానికి ముందే సూర్యుడు అస్తమించే సమయానికన్నా ముందే మన జాతీయ జెండాను ఏం చేయాలి తొలగించాలి ఓకే నెక్స్ట్ ఆవిష్కరణలు తొలగించడాలు రెండు గౌరవప్రదంగానే జరగాలి ఆవిష్కరణ అంటే ఎగరవేయడం ఆవిష్కరించడం అంటే ఎగరవేయడం కానీ దాన్ని తొలగించడం కానీ తీసివేయడం కానీ ఎలా జరగాలి గౌరవప్రదంగానే జరగాలి ఎలా మనం ఎగరవేసినప్పుడు మంచి చూడండి ఆర్డర్లో మంచి నీట్గా ఎగరవేసినప్పుడు మంచి పైకి ఎగిరి ఇట్లా ఏమిది గాలికి మంచిగా కొట్టుకుంటుంది కదా మన జెండా ఆయన ఆవిష్కరణ ఉంచడం కానీ తొలగించినప్పుడు కూడా తీసేటప్పుడు ఎలా పడితే అలా లాగకుండా జాగ్రత్తగా లాగాలి దాన్ని ఓకే అలా మనము ఆవిష్కరణలు తొలగించడాలు రెండు గౌరవప్రదంగానే జరగాలి నెక్స్ట్ పతాకాన్ని ఎలా పడితే అలా చుట్టకూడదు మనం ఇంకేంటి జెండా ఎగరవేసిన సాయంత్రం తీసేస్తాం తీసేసాక మన జెండా ఎక్కడంటే అట్లా ఎట్లా ఫోల్డ్ చేయదు ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా పడితే అలా చుట్టకూడదు ఎలా చుట్టాలి జాగ్రత్తగా మడతపెట్టాలి ఓకే జాగ్రత్తగా తీసి నీట్గా దాన్ని మంచి ఆర్డర్లో మంచి నీట్గా మడతపెట్టాలి ఆ జెండా కదా అయిపోయితే జనవరం అయిపోయింది ఎలాంటి అలా ఫోల్డ్ చేయదు దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి మంచి జాగ్రత్తగా మడత పెట్టాలి ఓకే పతాకాన్ని ఎలా పడితే అలా చుట్టకూడదు జాగ్రత్తగా మడత పెట్టాలి జెండాను కత్తిరించడం కానీ మురికి చేయడం కానీ చెయ్యరాదు మనం మన జెండాను కత్తిరించడం సిద్ధవుతుంది మనం కానీ ఎలా అని కత్తిరించడం కానీ మురికి చేయడం కింద పడేయడము దాన్ని కలిసి చేయడం మురికి చేయడం అనేది చెయ్యొద్దు దాన్ని ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎందుకు అది మన జాతీయ పతాకం కాబట్టి ఓకే మన జాతీయ జెండా కాబట్టి జాగ్రత్తగా మడత పెట్టాలి జెండాను కత్తిరించడం కానీ మురికి చేయడం కానీ చెయ్యకూడదు చెయ్యరాదు జెండాను ఆట వస్తువుగా ఉపయోగించరాదు అంటే ఇది మనం ఆడుకునేటప్పుడు ఓ ఇది మన ఆట వస్తువు దీనితో మనం ఆడుకుందాము అనేటువంటిది ఉండదు అనమాట ఎందుకు అది మన జాతీయ జెండా అది మన జాతీయ జెండా కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి గౌరవించాలి కానీ దాన్ని ఒక ఆట వస్తువుగాను మనము ఉపయోగించరాదు అలా ఉపయోగిస్తే అలా చేస్తే ఏమవుతుంది శిక్షార్హులు దండింపదగిన వాదం చెల్లించుకున్నాం కదా కాబట్టి మన జాతీయ జెండాను మనం గౌరవించాలి దాన్ని ఎలా పడితే అలా మడత చేయడం కానీ మడత పెట్టడం కానీ మురికి చేయడం కానీ ఆట వస్తువు ఉపయోగించడం కానీ కత్తిరించడం కానీ ఇలాంటి పనులు మనము చేయొద్దు ఎందుకు దాన్ని మనం గౌరవంగా చూసుకోవాలి ఓకే చూడండి మళ్ళీ ఒకసారి ఆన్సర్ని జాతీయ జెండాను మనం ఏ విధంగా గౌరవించాలి అంటే జాతీయ జెండాను మనం సూర్యోదయం తరువాతే ఎగరవేయాలి సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి ఆవిష్కరణను తొలగించడాలు రెండు గౌరవప్రదంగానే జరగాలి పతాకాన్ని ఎలా పడితే అలా చుట్టకూడదు జాగ్రత్తగా మడత పెట్టాలి జెండాను కత్తిరించడం కానీ మురికి చేయడం కానీ చెయ్యరాదు జెండాను ఆట వస్తువుగా ఉపయోగించరాదు ఓకే ఇది సెకండ్ వన్ ఆన్సర్ సరే అర్థమైంది కదా అందరికీ మనకి జాతీయ పతాకంలో ఉన్న లాంగ్ ఆన్సర్స్ ఇవేనా మనం ఇంతటితో ఈ పాఠాన్ని ముగిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ